గత కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లు మంత్రిగా ఉండి అధికార దాహంతో అక్రమంగా సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాజీ మంత్రి అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో హస్తం పార్టీ నాయకులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక డీసీసీ అధ్యక్షులు కూచాడ శ్రీహరిరావు నివాసం మంత్రిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడికి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి అతని కుటుంబీకులు అక్రమంగా ఆక్రమించుకున్న చెరువులు, కందకాలు, D1 పట్టాలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. గత రాజకీయ చరిత్రంతా ఊసర్వెల్లిలాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా పట్టుకుంటూ 30 ఏళ్ల రాజకీయంలో విలువలు లేని, సిద్ధాంతం లేని వ్యక్తి మాజీ మంత్రి అల్లుల అని విమర్శించారు. గత 10 ఏళ్లుగా మంత్రిగా ఉండి కనిపించిన చెరువుని, గుడిని, గుడిలో ఉన్న లింగాన్ని, భూములను మున్సిపల్ ఉద్యోగాల్లో అవినీతికి పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. నిర్మల్ నియోగవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు మరి ఏదైతే 10 రోజుల నుంచి నిర్మల్ నియోగవర్గంలో మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని చెప్పి పోగానాలు పత్రికాముఖంగా రావడం వల్ల మరి ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య కార్యకర్తలందరం కూడా మరి గౌరవనీయులు పెద్దలు డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంద్రకరణ్ రెడ్డి గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేసి మరి D1 పట్టాల కుంభకోణం, అవినీతిగా మున్సిపల్ 42 ఉద్యోగాలు అమ్ముకోవడం, మరి నాలాలు కబ్జాలు చేయడం, చెరువులు కబ్జాలు చేయడం, కాంట్రాక్టర్లు చేసుకోవడం, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం, మరి ఆయన చేసినటువంటి గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి మంత్రి శాఖలలో మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేలే, ఇండ్ల మంత్రే ఉండి నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలేదు. ఆయన ఎల్లపల్లి సొంత గ్రామం, మరి ఆయన అంచర్లకే కట్టించి ఇల్లు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మరి దేవుని గుడిని మింగినటువంటి వ్యక్తి అని చెప్పి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు హోదాలో నిర్మల్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మరి ఇంద్రకరణ్ రెడ్డి గారి అవినీతి గురించి ఆయన స్వయంగా ప్రశ్నించడం జరిగింది. మరి ఆరోపణలు చేయడం జరిగింది ఆయన అవినీతి పరుడు అని చెప్పి ఆ పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఏదైతే ఆరోపణలు చేసిండో దాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి నిర్మల్ ప్రజలు మరి ఇంద్రకరణ్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. ఆయన గత 40 సంవత్సరాలుగా మరి రాజకీయంగా అనేక పదవులు అనుభవిస్తూ మరి గత 3 నెలల నుంచి పదవి లేకుంటే ఆయనకు తిండి తినే ఉద్దేతలేదా, మరి మనశ్శాంతి నిద్రపడతలేదా, మరి ఏదైతే గతంలో మహేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని వీడి మరి గౌరవనీయులు డీసీసీ అధ్యక్షులు గారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మరి ఈ రోజు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని నిర్మించినటువంటి డీసీసీ అధ్యక్షులు గారిని ఈ రోజు కాదని మరి అవినీతి చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరుతానని చెప్పి మరి పత్రికాముఖంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి ఏదైతే ఆయన గతంలో చేసిన అవినీతినే ప్రజలు తిరస్కరించరు. మరి ప్రజలు తిరస్కరించినప్పుడు మరి ఆయన ప్రజాసేవలో ఏ పార్టీ ఉన్నా ప్రజాసేవ చేయొచ్చు, కానీ అధికార పార్టీలో ఉండి రాజభోగాలు అనుభవించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చేయడం ఇది సరైనది కాదు. ఆయన ఓదాకి ఆ పెద్ద మనసుతో ఆయననే ఒకసారి మరి పార్టీలు చేంజ్ చేయొద్దని చెప్పి ఆయనకి ఈ సభాముఖంగా నేను విన్నవిస్తున్నా. మరి ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో చాలా నుంచి మరి తెలంగాణ ఉన్నటువంటి అన్ని పార్టీలు తిరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, గత 5 పార్టీలు తిరుగుతూ రాజకీయ పదవులు అనుభవించినటువంటి పెద్ద మనిషి మరి ఇప్పుడు కూడా ఆయన 80 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. మరి నువ్వు ఇంకా ప్రజాక్షేత్రంలో ఏదో సేవ చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి నీ వెనుక ఉన్నటువంటి అంచన వర్గానికి మరి ప్రజాసేవ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాలి తప్ప మరి మీరే రాజభోగ్యాలు చచ్చిపోయేదాకా కూడా రాజభోగ్యాలు అనుభవించాల్సిన ఆతృత ఉండొద్దని చెప్పి ఈ రోజు నిర్మల్ నియోగవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయనకి సభాముఖంగా విన్నవించడం జరుగుతుంది.